ఫ్రీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ విస్ మై ఫుడ్ స్పెషల్ మిక్స్డ్ ఫ్రూట్ హల్వా, ఫ్రెష్ ఫ్రూట్ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది. ఇది అబ్సల్యూట్లీ విస్ మై ఫుడ్ స్పెషల్ రెసిపీ. ఏదైనా డిఫరెంట్గా యునీక్గా ఒక స్వీట్ కావాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి. ఫెంటాస్టిక్గా ఉంటుంది, అందరికీ నచ్చేస్తుంది కూడా. ఈ రెసిపీలో బోల్డ్ అని వివరాలు, విశేషాలు, టిప్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ రెసిపీ మధ్యలో చెప్తాను. లెట్స్ స్టార్ట్. ముందుగా మూకుల్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించండి. అందులో 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు కిస్మిస్ వేసి ఎర్రగా వేపి పక్కకు తీసుకోండి. ఇదే మూకుల్లో మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించండి. అందులో 1/2 కప్పు అంటే 50 గ్రాముల బొంబాయి రవ్వ వేసి బాగా కలుపుతూ వేపండి. రవ్వ బాగా ఎర్రగా వేగాలి. అలా వేగితేనే జీడిపప్పు వేగితే ఎలాంటి మంచి సువాసన వస్తుందో అలా వస్తుంది రవ్వ. అప్పుడు ఇందులో బాగా పండినటువంటి తీయని బొప్పాయి పేస్ట్ 1/4 కప్పు వేసి బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద నెయ్యి పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి రవ్వని. నెయ్యి పైకి తేలాలి, అందాక వేపి తీరాలి అన్నది గుర్తుంచుకోండి. రవ్వ బొప్పాయి పేస్ట్లోని నీరుతో మగ్గిపోతుంది, ఇందులో నీరు వేయాల్సిన అవసరం లేదు. ఇందులో 1/4 కప్పు పంచదార వేసి బాగా కలుపుకోండి. పంచదార రేషియో అన్నది బొప్పాయి పండు తీపి మీద ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. రుచి చూసుకొని మీకు తగినట్లుగా పంచదారని అడ్జస్ట్ చేసుకోండి. పంచదార బాగా కరిగిపోయాక అప్పుడు 1 కప్పు సన్నని యాపిల్ ముక్కల తరుగు వేసి బాగా కలుపుకోండి. మీలో చాలామందికి ఈ పాటికే ఈ ఫ్రూట్స్ వేసుకోవచ్చా, ఇలా చేయొచ్చు కదా అనే ఐడియాసు, డౌట్స్ మొదలైపోయే ఉంటాయి. ఎస్, అవన్నీ క్లారిఫై చేస్తాను వీడియో చివరన. 2-3 నిమిషాలు మగ్గిపోతే చాలు, యాపిల్ ఎక్కువగా మగ్గక్కర్లేదు, వెంటనే దింపేసేయండి. దింపిన వెంటనే 2 టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలు వేసుకోండి. అలాగే వేపుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి కలుపుకోండి. దీనిలో యాలకల పొడి వేయనేకూడదు, వేస్తే ఫ్రూటీ ఫ్లేవర్ పోతుంది. నచ్చితే పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అది కూడా 2-3 బొట్లు అంతే. ఇంకా ఇందులో సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మ జాతికి చెందిన ఫ్రూట్స్ వాడకుండా ఉండడం మంచిది. బనానా, మ్యాంగో, పైనాపిల్, సపోటా, ఇలా ఏదైనా సరే మీరు బేస్గా గుజ్జుగా వాడుకోవచ్చు. కావాలంటే పైనాపిల్ ముక్కలు కూడా వేసుకోవచ్చు, రవ్వతో పాటే పైనాపిల్ ముక్కలు వేపుకుని. ఆఖరుగా ఒక్క మాట చెప్తాను, ఈ రెసిపీని ఎన్నోసార్లు విస్మయ్ ఫుడ్ కిచెన్లో ప్రయోగం చేసి సెట్ చేసినటువంటి రెసిపీ. ఈ కాంబినేషన్ ఆఫ్ ఫ్రూట్స్తో చేసేటువంటి హల్వా టేస్ట్కి నేను 100% గ్యారంటీ ఇస్తాను. బట్ ఫ్రూట్స్ మారుతున్న కొద్దీ రుచిలో టేస్ట్ వస్తుంది, దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది, దానికి కొంచెం అనుభవం అవసరం అని గుర్తుంచుకోండి. మస్ట్ ట్రై రెసిపీ అండి ఈ మిక్స్డ్ ఫ్రూట్ హల్వా, మీరు అస్సలు వదిలిపెట్టారు, అంత బాగుంటుంది. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, మీరు విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.